చిన్న కేక్ కట్ చేసి వెంటనే ఇంకా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఉదయం అందరూ వచ్చారు, పేషెంట్లు ఇప్పటికీ ఆలస్యమైంది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. అందుకని ఒక 2 నిమిషాల్లో ముగించేసి ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనం పేదలకి ఉచితంగా వైద్యం చేయటం. రెండోది నేను ఎప్పుడూ చెప్తాను, మనం పుట్టినరోజు, మన పిల్లల పుట్టినరోజు, లేకపోతే ఏయో ఫంక్షన్లు, ఈ వేలకు మీరు లక్షల లక్షలు తగల పెట్టి లైట్స్ అరేంజ్ చేసి దండలు డెకరేషన్ చేసే కన్నా చక్కగా ఈ మెగా మెడికల్ క్యాంపు, లేకపోతే ఆ అన్న క్యాంటీన్లో ఉచితంగా పెడతాం, లేకపోతే ఏమన్నా పిల్లలకి వెళ్ళి స్కూళ్ళలోనూ హాస్పిటల్లో బ్లడ్ పిల్లలకి వెళ్ళి ఆ హాస్టల్స్లో ఏమైనా ఇస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. కూలి ఉంది వాడు ఇస్తే రేపు వెళ్ళిపోతే మళ్ళీ తీసుకెళ్ళి చెత్తపుట్లు వేయాల్సి వస్తాను. అందుకని చాలా చాలా మంచి కార్యక్రమం ఇలా చేస్తాం. రెండోది ఈ మానవత సేవ అనేది సమాజంలో తారతమ్యాలు వ్యత్యాసాలు ఉంటాయి, కానీ దేవుడు మనకిచ్చింది మనం ఎంతమంది తిన్నా 2 కోట్లు అన్నో 2 సార్లు టిఫిన్ తింటాం. అంటే ఉండేది ఒక మంచం మీద పడుకుంటాం, 10 బెడ్రూమ్లో పడుకోం, 10 సార్లు పోల్చే. అందుకని మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చేస్తే అది మనకి మంచిది, సమాజానికి మంచిది. మన ఇప్పుడు చెప్పారు కదా, తప్పకుండా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఈ 2 కార్యక్రమాల్లో మీ దాంట్లో నేను కూడా మెంబర్గా చేస్తానమ్మా తప్పకుండా, ఎందుకంటే చేసేది మంచి కార్యక్రమం. మేము చేయగలిగింది ఏమన్నా మేము చేస్తాం తప్పకుండా, ఇవాళ మెంబర్గా చేస్తాను. అలాగే ఈ సత్యనారాయణ చెప్పినట్టు చెట్లు నాటే కార్యక్రమం చాలా మంచిది, తల్లి కోసం ఒక చెట్టుని, అంటే ఇంకా అమ్మని మన ఎవరో ఎవరిని అన్నింటి ముందు అమ్మ, నీ నాన్న ఎంత చేసినా ముందు అమ్మ అమ్మాయి. అందుకని అమ్మ అమ్మ పేరుతో ఒక చెట్టు అందరూ నాటాలి, అది మంచి కార్యక్రమం. తప్పకుండా ఈ మెగా శిబిరంలో చూపించుకుని దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ మందులు ఇస్తారు. ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా ఏం చేయాలో ప్లాన్ చేసుకుందాం. కొన్ని కొత్తగా కొందరు బయటపడతాయి తప్పకుండా. ఇది మన సంస్కృతి. సంస్కృతి అంటే తేలిగ్గా చెప్పాలంటే నా రొట్టి నేను తింటే అది ప్రకృతి, ఎవరి దాడి తింటాం. పక్కాడిది లేకుండా తింటే అది వికృతి. నీకున్నది 10 మందికి పంచితే అది సంస్కృతి అండి. అందుకని మన మన ఈ భారతదేశంలో ఉన్న అందరికీ ఆ సంస్కృతి ఉంది, అది అందరూ మంచిని మంచిగా గుర్తించగలం మనం. అందుకని తప్పకుండా ఇంకా ఆలస్యం లేకుండా త్వరగా చేసి ప్రత్యేకంగా నేను ఈ డాక్టర్లు అభినందిస్తాను. యూజువల్గా ఈ మెగా క్యాంప్ సండే పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి రోజు వాళ్ళు హాస్పిటల్స్ కట్టి అక్కడ పేషెంట్ వచ్చి వాళ్ళ కోసం వచ్చిన పేషెంట్ ఇవాళ కనకటికి వెళ్ళాలి, లేకపోతే ఇంకెవరికైనా చూపించుకెళ్ళాలి. అది వాళ్ళ వర్కింగ్ డే. పైగా ఈ టైంలో వస్తామంటే డాక్టర్లు వాళ్ళు చేసే
సేవని మనం తప్పకుండా గుర్తించాలి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ పేరు పేరు అభినందిస్తానమ్మా. మంచి పని చేస్తారు. మీరు ఆ దేవుడు తప్పకుండా మీ అందరికీ.